యాక్చువల్లీ తమిళనాడులో సేలం అనే ఊర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడో ఒకసారి ఒక వాట్సాప్లో చాలా బ్రూటల్ ఇమేజెస్ చూసినాను అనమాట. చూసినప్పుడు ఒక లవ్ స్టోరీ అది. సో ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ ఏమై ఉంటుంది అని ఆలోచించి తర్వాత అది అలానే తీస్తే మన వల్ల కాదు ఇంత వైలెంట్గా అనుకుని దాంట్లో ఏదో ఫన్ ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసుకుంటూ వచ్చి ఒక రకంగా మన మారుతి గారి స్కూల్లో ఒక కథ రాసుకున్నా. కథ రాసుకొని దాన్ని ఎస్కేఎన్ నేను కలిసి ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా, మా ప్రొడ్యూసర్ నేను. చేద్దాం అనుకున్న తర్వాత సీన్స్ రాస్తున్న కొద్దీ నేను లవ్లో పడి ఇది ఎందుకో నేనే డైరెక్ట్ చేద్దాం అనిపించింది. అనిపించి ఎస్కేఎన్ చెప్పాను, నాకే చేయాలనిపిస్తుంది, కొద్దిగా ఫన్ ఎంటర్టైన్మెంట్లు అంతా బాగానే ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే నాకు అప్పటి కలర్ ఫోటో ఇంకా రిలీజ్ కాలేదు, మిగతా ఇంతకుముందు రెండు సినిమాలు ఉన్నాయి, హృదయకాలం కొబ్బరిమట్ట. సో ఆ కథ పట్టుకున్న తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే అసలు ఎవరు నన్ను డైరెక్టర్లకు కూడా చూడట్లేదని. అంటే హీరోలు బేసిక్గా అసలు కథ వినడానికి కూడా ఇష్టపడని రిజెక్షన్స్ చూసి వచ్చినట్టు. ఆడు డైరెక్టర్ ఏంటి అసలు, ఆడు కథ ఈ టైప్లో మా ట్విట్టర్లో మా రెగ్యులర్గా చూస్తుంటాం కానీ బయట కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది అనుకున్నాడు. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్తాం, ఏదన్నా ఆడే ఫంక్షన్కి అందరినీ ఇప్పుడు వెంకటేష్ మహాగారు ఉన్నారు, యంగ్ డైరెక్టర్, కేర్ ఆఫ్ పంచరపాళ్ళని తీసిన ఒక మంచి డైరెక్టర్ అంటారు. అట్లా మొత్తం ఇప్పుడు బింబిసారా డైరెక్టర్ అందరికీ, అంటే ఇప్పుడు పెద్ద స్టార్ డైరెక్టర్స్ వదిలేస్తే నన్ను పిలిచేటప్పుడు మాత్రం ఏదో కొత్త దర్శకులు లేదా ఏదో అంటే సినిమా పేరు చెప్పడానికి ఎందుకో మొహమాట పడిపోయేవాళ్ళు హృదయ కాలేయం అని చెప్పడానికి. అది నాకు ఒక్కడికే పర్లేదు కానీ నా ఫ్రెండ్స్కి కానీ నన్ను లవ్ చేసేవాళ్ళకి కానీ మా ఫ్యామిలీకి కానీ చాలా పెయిన్ఫుల్ ఉండేది అనమాట. అంటే ఎవరికైనా చెప్పినప్పుడు చిన్న వెటకారమైన నవ్వు వాళ్ళ ఫేస్లో ఏదో ఉండేది. తర్వాత కలర్ ఫోటో రిలీజ్ అయింది, నేషనల్ అవార్డ్ వచ్చింది, నేషనల్ అవార్డ్ ప్రొడ్యూసర్గా వచ్చింది, స్టోరీ రైటర్ నేనే అయినా వచ్చింది. బట్ నేనేం చేశాను, అసలు నేను ఎందుకు వచ్చాను, అసలు డైరెక్టర్ ఎందుకు అవ్వాలి, అసలు ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒక సినిమా నిజంగా మనం ఎందుకు డైరెక్టర్ అవ్వాలని వచ్చాము, ఏ సినిమా తీయడానికి వచ్చాము అని ఒక సినిమా తీసేయాలని డిసైడ్ అయిపోయి ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ పక్కన పెట్టేసి ఒక సోల్ఫుల్ సినిమా, నా మనసుకు నచ్చిన సినిమా, హార్ట్ఫుల్గా అది ఆడుతుందా ఆడదా పక్కన పెట్టేస్తే నాకు నచ్చిన సినిమా నేను తీసిన ది బెస్ట్ తీసా. సో అది ఖచ్చితంగా నన్ను ఇష్టపడే వాళ్ళకి, నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి, నా ప్రొడ్యూసర్స్కి అందరికీ ఈ సినిమా తర్వాత షూర్గా బేబీ డైరెక్టర్ని స్టేజ్ మీదకి పిలవటంలో లేకపోతే పిలుస్తారు, డౌట్ లేదు. హిట్ ఫ్లాప్కి అతీతంగా చెప్తున్నా, అంటే కొంచెం చాలామందికి ఇష్టమైన సినిమాగా ఉంటుంది. కేవలం వాళ్ళ కోసం తీసుకున్న సినిమా ఇది. ఇంకా మామూలుగా ప్రొడ్యూసర్ ఫ్రెండ్గా ఉండాలంటారు, నేను ఎప్పుడు నా డైరెక్టర్స్తో నేను ఎప్పుడు ఫ్రెండ్గా లేను. చాలా నాకు ఇంత కావాలి, ఎట్లా కావాలి, ఇంతలో చేయాలి, ఎట్లా చేయాలి అనుకున్నా అంటాను, కానీ నాకు ఫ్రెండే ప్రొడ్యూసర్ అయ్యాడు, ఐఎమ్ సో లక్కీ. ఈరోజు వరకు నా క్రియేటివ్లో వేలు పెట్టడం కానీ, ఇది ఎందుకు ఇంత ఖర్చు అవుతుందని కానీ, ఇన్ని వర్కింగ్ డేస్ ఎన్ని పెంచుతున్నామని కానీ దొబ్బేవాడు కానీ స్టిల్ ఇచ్చేసేవాడు. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు. అంటే నిజంగా అంటే నేను అనుకున్న తీయాలంటే మాత్రం ఈ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంత వర్కింగ్ డేస్ పడతాయని తెలిసి కూడా తను నిలబడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్, ఖచ్చితంగా మీకు డబ్బులు తెప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ. సో ఇందాక